వెల్కమ్ టు బీవీఆర్టీవీ టీవీ ఈ రోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెందినటువంటి నల్లబెల్లి అనే మండల్కి రావడం జరిగింది సో నల్లబెల్లి మండల్లో ప్రజెంట్ మనతోని ఒక ముగ్గురు నికార్స్ అయినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ప్రజెంట్ మనతోనే ఉన్నటువంటి పరిస్థితి సో బొట్ల పవన్ కుమార్ గారు కావచ్చు మామిళ్ళ ఐలయ్య గారు కావచ్చు అలాగే వేముల రాజు గారు కావచ్చు సో వీరు నిజంగా ఒక ఉద్యమకారులుగా ఒక మంచి ముద్రను అయితే సంపాదించుకోవడం జరిగింది సో చూద్దాం ఒక నిఖార్స్ అయినటువంటి ఉద్యమకారులుగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా కాకపోతే వీళ్ళు ముగ్గురులో కొంత నిరుత్సాహం అనేది ఉన్నటువంటి పరిస్థితి ఒక ఉద్యమకారులుగా ఈ రోజు వీళ్ళు ముగ్గురు ఎందుకని నిరుత్సాహంతో ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాయ్ సార్ ముందుగా మీకు బివిఆర్ న్యూస్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడి నుంచోళ్ళు వెతుక్కుంటూ మా నల్లబెల్లికి వచ్చి మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించి ఈరోజు పండుగ వాతావరణం జరుగుతున్నటువంటి క్రమం లోపల మమ్మల్ని గుర్తించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మీకు మీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యా ఓకే సార్ మీ గురించి చెప్పండి సార్ మీ మీ ఒక ఉద్యమకారుడిగా మీ గురించి చెప్పండి ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదో సంవత్సరంలో అడుగుపెడుతున్నందున ఈరోజు ఈరోజు తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వరంగల్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నందుకు తీస్తున్నందుకు మీకు మీ యొక్క యాజమాన్యానికి నల్లబెల్లి మండల ప్రజల ప్రక్షాన ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను యా సార్ మీరు చెప్పండి ఈరోజు వరంగల్ నుండి నికారసైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఇక్కడికి ఉద్యమకారుల యొక్క బాధలు వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వచ్చేసిన బీఆర్ ఛానల్ గారికి ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది రైట్ సార్ ఈరోజు పండగ వాతావరణం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అంటే పదో సంవత్సరంలోకి మనం ఎంటర్ అయ్యాము కానీ మీలో ఒక అసంతృప్తి అనేది కనబడతా ఉంది ఏంటి అంటే ఒక ఉద్యమకారుడిగా ఏం చెప్పాలనుంది తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాలనో ధర్నాలు రాస్తారోకోలు జైలు బారో కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసి మేము ఈరోజు నిరుత్సాహానికి నిరుత్సాహానికి లోను కావడానికి కల గల కారణాలు ఆ రోజు మమ్మల ఎవరైతే తెలంగాణ ద్రోహులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అనేక రకాలుగా సో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఇబ్బందుల పాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు సో వారు వారు ఏదైతే అప్పుడు ఇబ్బంది పెట్టినటువంటి మమ్మల్ని మేము ఇప్పుడు ఏదన్నా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైనా ప్రతిపాదన ఆల్సిద్దాం అనేటువంటి క్రమం లోపల మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పాపన పోలేదనేది మేము చెప్తా ఉన్నాం యా ఓకే అంటే మీ మీరు అసంతృప్తిగా ఉన్నది ఏంటంటే మీకు సరిగా అధిష్టానం అనేది పట్టించుకోవట్లేదు అంటే ఉద్యమకారులను పక్కన పెట్టిల్లు ఉద్య ఉద్యమకారులు కానటువంటి వాళ్ళని తీసుకొచ్చే అనే పటంలో మీరు మాట్లాడుకున్నారు అంతేనా అంతే అంతే యా ఓకే సార్ మీరు చెప్పండి ఉద్యమంలో మీ పాత్ర అనేది చాలా ఘోరాతి ఘోరంగా జరిగిందని చెప్పేసి విన్నాం అంటే ఇక్కడ నల్లపల్లి మండలం వ్యాప్తంగా ఉద్యమాల్లో మీ పాత్ర అనేది కీలకం అన్నట్టుగా నేను తెలుసుకున్నాను ఏంటి ఉద్యమంలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు ఎక్కడి నుంచి ఎక్కడ తగసాగింది ప్రజెంట్ మీరెందుకు అసంతృప్తిగా ఉన్నారు తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా అప్పటికే నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నా కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగం అన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది కానీ అయిన తర్వాత ఈ నల్లబెల్లిలో అనుకున్న స్థాయిలో ఉద్యమం అనేటువంటిది నలవలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డ సందర్భంగా ఆ రోజు నేను మరియు నా తోటి సహచార ఉద్యమకాడైనటువంటి ఒక విద్యావేత్త అయినటువంటి భట్టు సాంబయ్య గారు ఇద్దరం అనుకొని డిస్కస్ చేసుకొని ఇదే నల్లబెల్లి బస్టాండ్ సెంటర్ ఆవరణంలో కొన్ని కొంతకాలం అంటే ఒక్కొక్క వారం రోజుల పాటు రిలే నిరా దీక్షలు చేసినా కానీ అనుకున్న స్థాయిలో రాజకీయ పార్టీల నుంచి స్పందన రాకపోవడం వల్ల మేము అమర నీర దీక్ష చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం అందులో భాగంగా మూడు రోజుల పాటు అదే బస్ స్టాండ్ ఆవరణలో కూడా మూడు రోజుల పాటు అమర నీర దీక్ష చేసిన తర్వాత రాజకీయ పార్టీలలో అదేవిధంగా ప్రజలలో ఆ తెలంగాణ ఉద్యమకారులలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నూతన ఉత్తేజం ఏర్పడింది ఆ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి మాకు తోడుపాటును అందించినాయి అదే క్రమంలో మూడు రోజుల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి హాస్పిటల్కు తరలించడం తద్వారా మళ్ళీ రిమాండ్ చేసి నర్సంపేట సబ్కోర్టు సబ్ జైల్లో రిమాండ్ కూడా పంపడం జరిగింది మూడు రోజులు జైలు జీవితం కూడా అనుభవించి మేము బయటికి రావడం జరిగింది తర్వాత అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా అనేక రకాల సందర్భాలు ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమంలో ముందుకు తీసుకుపోయినాం నా అదే సందర్భంలో ఆ యొక్క గుర్తింపు నాకు ఏర్పడే నన్ను మండల అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత నేను ఈ మండలంలో కూడా చాలా కార్యక్రమాలు చేసినాం ఆ కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో అవమానాలు ఎన్నో రకాలైన బాధలు ఎదుర్కొని చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఆ సాధించినటువంటి ఒక సంతోషం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక రెండు విషయాలల్లో చాలా నిరుత్సాహానికి గురి చేసింది ఏంటంటే మనము తెలంగాణ కాన్సెప్టే ఒక నిరుద్యోగులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఈరోజు కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే పరిమితం చేసి మిగతా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు ఉప్పుడు ఉపాసం ఉండి పిల్లలను చదివించినటువంటి వాళ్ళు మా జీవితం కొనసాగచ్చు వీళ్ళు మాకన్నా బెటర్ స్థాయిలో ఉండాలనేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉప్పుడు ఉపాసం చ వాళ్ళు ఈరోజు నిరాశల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఓ ఎనిమిది ఏడు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డ ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ సగం జీవితం ఉద్యోగుల కొరకే పోయేటువంటి పరిస్థితి కనపడుతుంది వారికి కనీసం ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి కూడా కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండబడినటువంటి వాళ్లకు అందరికీ కూడా కొంతమందికి మాత్రమే మేలు జరిగినట్టు కనబడుతుంది కానీ ఇతర రాజకీయ పార్టీలలో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉండబడినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరగలేదు అందులో మాలాంటి కూడా ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి జరగలేదు మేము ఇప్పటివరకు కూడా ఒక పైస కూడా ఈ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు అంటే ఒకసారి ఇంకా మిగతా వాళ్ళ మామూలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఒకసారి మీ ఈ సమాజం ఆలోచించాలని ఆ ఒక్క బాధతోటే ఈరోజు ఈ మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతా ఉంది కానీ యాక్చువల్లీ మీకు ఏం కావాలి సార్ అంటే మీరు ఏం కోరుకొని అంటే ఏం ఆశించి ఉద్యమాల్లో ఇదంతా చేసిళ్ళు ప్రజెంట్ మీకు ఏం కావాలి వాస్తవానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం మాట అనేక మార్లు కేసీఆర్ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం విన్నాం ఒకవేళ నేను మాట తప్పితే తన నరుకుంటా కానీ మా ఇచ్చిన మాట తప్పనని చెప్పి అనేక బహిరంగ సభలో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాం కాకపోతే ఇప్పుడు సాధ్యపడకపోవచ్చు ఇంటికో ఉద్యోగం ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు కానీ చదువుకున్నటువంటి పిల్లలకు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టేటువంటి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారని కూడా పోయిన ఎన్నికలలో మాట్లాడేటువంటి సందర్భంగా ఉన్నది లేకపోతే ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయలేని సందర్భం ఏర్పడ్డప్పుడు వాళ్ళకు మూడు వేల వేల రూపాయలు ఇవ్వలేనప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీసానికి వాళ్ళకు ఏదో ఒక ఉపాధి అవకాశం సూచించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఇప్పటికైనా ఈ పదవ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యమకారులకు అదేవిధంగా ఈ నిరుద్యోగులకు ఖచ్చితంగా వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఖచ్చితంగా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రైట్ సార్ మీరు చెప్పండి ఉద్యమంలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది ఉద్యమంలో మీరు చేసినటువంటి యాక్టివిటీ గురించి ఏం చెప్తారు రెండు వేల తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిది ప్రకటన నుండి రెండు వందల మూడు వందల పైచీలకు దిష్టిబొమ్మలు రాస్తారోకోలు ధర్నాలు ప్రతి కార్యక్రమంలో అనేక మందిని ఐకమత్యం చేసి జేఏసీగా జైంటీ యాక్షన్ కమిటీ తరఫున విద్యార్థి జేఏసిగ విద్యార్థుల మమేకం చేసి రోడ్ల మీద బస్ అద్దాలు కానీ ధర్నాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు కేసులపాలై నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న యువకులు అనేక మంది అమరులైళ్ళు ఆ అమరుల యొక్క ఆత్మ ఈరోజు శంకిస్తుంది ఎందుకంటే అమరుల త్యాగాలపై ఈ తెలంగాణలో ఆ రోజు రాష్ట్ర ఉద్యమ సాధన కోసం కేసీఆర్ గారు ముందడుగు వేస్తూ అలాగే ప్రొఫెసర్ కోదండరావు లాంటి మేధావుల అరగోపాల్ లాంటి మేధావుల నాయకత్వంలో మేము పనిచేసినాం జేఏసీగా కోదండరావు సార్ గారి నాయకత్వంలో ఈరోజు అమర్ల త్యాగాలను శంకించే స్థాయికి ఈరోజు ఉద్యమ ద్రోవులుగా ఉన్నోళ్లను ఏ రోజు పార్టీల జే జైన్ చేసుకొని కనీసం ఉద్యమ చరిత్రను కన్ను మారుగయ్యే రీతిలో ఇలా బేరేస్ పార్టీ వివరిస్తూ ఉన్నది ఇది ఉద్యమకారుల యొక్క చరిత్రను రూపు కార్యక్రమం చేస్తున్నది కావున ఉద్యమకారుల ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అనేక రకాలుగా నష్టపోయిన ఉద్యమకారులందరికీ ఒక పైకి వచ్చి ఏదైతే లక్ష్యం కోసం నీళ్లు నిధులు నియామకాలు ఈరోజు రైతులు మహిళలు అనేక మంది సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతోనే ఉండాలని తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడినం ఆ పోరాటంలో భాగంగా తెలంగాణ సిద్ధించింది సిద్ధించినందుకు ఉద్యమకారుల మా తోటి ఉద్యమకారులందరికీ కూడా పదవ సంవత్సరం తెలంగాణ ఏర్పా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఉద్యమ ఆకాంక్ష పటిమరం ఏదైతే ఆ రోజు భుజానెత్తుకొని ఉద్యమాల కోసం పనిచేసినా ఈరోజు ఉద్యమకారులుగా మన హక్కుల కోసం మనం పోరాడిన ఉద్యమ ఫలితాలను లభించే వరకు కూడా ప్రజలకు భరోసా కల్పించాల్సిందిగా మనం అందరం ఏకత సంఘటితం కావాలని కోరుకుంటున్నాం రైట్ సార్ యాక్చువల్లీ ఈరోజు అంటే ఉద్యమాలు చేయనటువంటి వాళ్ళు వివిధ హోదాలో వివిధ పదుల్లో ఉన్నటువంటి పరిస్థితి మీరు ఉద్యమాల్లో ఉండి ఉద్యమాల్లో అంటే రకరకాల మాధ్యమాల్లో ఉన్నారు మీ మీద కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మీరు అంటే సరైన హోదాలో లేనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ లోపం అనేది ఎక్కడ జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ లోపం అంటే ఒకటేమో ఆర్థికంగా మమ్మల్ని ఉద్యమ టైంలో ఎప్పుడైతే ఆర్థికంగా మమ్మల్ని నష్టపెట్టిందో ఆ నష్టపెట్టిన తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు పబ్లిక్ దగ్గరికి పోయేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని మబ్బ మీరు రేపు మీకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉంది అది ఇది ఉంది అని చెప్పేసి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఆ పబ్లిక్ను మా మా నుంచి కొంచెం దూరం చేసేటువంటి ప్రయత్నం జరిగింది అందులో అందు నుంచి వెళ్ళే మేము కొంచెం పక్కకి వచ్చినాము ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మనము తిరిగి రాజకీయంగా ప్రజల దగ్గరికి పోవడం అనేది జరుగుతూ ఉంది సో దీంట్లో మేము ఖచ్చితంగా ఇప్పుడు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేము అనుకున్న పాపతి అన్నీ కూడా ఈ ఈ ఈ ఈ టర్మ్లో ఆత్మవిశ్వాసం మాకు ఉన్నది అందులో భాగంగానే మమ్మలను మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నల్లబిల్లి బస్టాండ్ వేదికగా ఒక నలభై ఒక్క రోజు రిలేనిరా దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆ దీక్ష నుంచి వెళ్ళి ఇటువైపు అటువైపు తిరుక్కుంటా వెళ్ళిపోయింది కానీ రోజు కూడా మరి మా వద్దకు వచ్చి ఏం జరిగింది ఏం జరగాలి ఏం కావాలి మీకు అని చెప్పేసి అని రోజు కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు అది కొంత మనస్తాపానికి గురి చేసింది ఎప్పుడైతే ఉద్యమాలు చేస్తామో ఉద్యమాలు చేసినటువంటి క్రమం లోపల ఆత్మవిశ్వాసం ఎక్కడ కూడా మనము కోల్పోకుండా మిగతా వాళ్ళందరినీ కూడా ఇదొక తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ప్రయోగశాలగా ప్రతిరోజు అనునిత్యం ఇక్కడ బస్ స్టాండ్లలో రోడ్ల మీద ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు కేసులు బైండవర్లు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ నాయకుడు ఆ యొక్క కార్యక్రమాలు ఇస్తే వాటిని విజయవంతం చేయడం తెలంగాణ ద్రోహులు ఎవరైతే వాళ్ళను తరిమి కొట్టినటువంటి మాకు ఇవాళ ఈ యొక్క రాజకీయ పార్టీలు చేయబట్టి కొంత ఆర్థిక పరంగా నష్టం జరిగింది రాజకీయంగా కూడా నష్టం జరిగింది తిరిగి మేము వాటిని గమ్యం చేరుకుంటామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా ఉద్యమకారులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెప్పేసి అని అనుకుంటున్నాము ఉద్యమాల ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా మనం అధిగమించవచ్చు అనేది మేము తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్నటువంటి విషయం మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మా పీరియడ్లో మేము చేసినటువంటి ఉద్యమాల ద్వారా ఇలా రాష్ట్రం ఏర్పడ్డది అదొకటి సంతోషం ఉన్నది మిగతా అన్నీ కూడా బాధలతోటి మా మా కుటుంబాలు ఈరోజు రోజు అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం మీ బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా మిగతా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎక్కడ కూడా ధైర్యపడద్దు రాబోయే రోజులన్నీ మంచి రోజులే వాటిని గుర్తుపెట్టుకొని మీ కుటుంబాల యొక్క పెద్ద దిక్కును కోల్పోతే ఆ బాధలు ఎలా ఉంటాయో గతంలో చూసినాము కాబట్టి ఎక్కడ ఎవరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు సరైనటువంటి మార్గంలో రావాలి అని చెప్పేసి అనే కోరుకుంటూ కోరుకుంటున్నాను సార్ యా ఓకే సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు మీ పరిస్థితి ఎట్లా ఉండేది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎట్లుండదు అంటే ఉద్యమంలో మీరు ఎంటర్ కాకముందు వాళ్ళు అంటే మీరు కావచ్చు మీ రాజకీయ ఐ మీన్ మీ మీ పర్సనల్ వ్యక్తిగత జీవితం కావచ్చు తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఎట్లా ఉండదు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నేను నాకు ఇద్దరు పిల్లలు మాకు మా జీవన ఉపాధి కోసము మాకు ఒక సో అనునిత్యము ఆ డీసీఎంలో వచ్చేటువంటి మా మా కుటుంబానికి అవసరమైనటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో మేము దాని ద్వారా సంపాదించుకొని మా కుటుంబాలను వెళ్ళదీసుకొని మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం కూడా లేకుండా మేము మా పిల్లల పేరు మీద కొన్ని డబ్బులు కూడా వేసుకోవడం జరిగింది ఎప్పుడైతే ఉద్యమంలో ఎంటర్ అయినమో డీసీఎంను అమ్ముకోవడం జరిగింది తర్వాత ఆర్థిక పరంగా ఒక ఒక ప్రోగ్రాము మొదలు పెడతాము అని అంటే దాన్ని మధ్యలో ఆపిపోవడం కరెక్ట్ కాదు కనుక ఒక వంద రూపాయలతోటి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది వెయ్యి రూపాయలతోటి ముగిపోయేది అట్లా ఒక వెయ్యి రూపాయలతోటి ప్రోగ్రామ్ అయిపోతుంది అని చెప్పేసి అని మనం ఒక కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటే అది పదివేలు దానికి వెళ్ళిపోయేది ఎట్లా ఎక్కడ కూడా మధ్యలోకి పోయిన తర్వాత మళ్ళీ వెనకకు తిరిగి రావద్దు ఇది అని చెప్పేసి అని మాకు ఉన్నటువంటి సాయశక్తుల మేము ఉన్నటువంటి ఎక్కడా కూడా అప్పుడు ఆ జరి ఆ ఉద్యమం జరిగినటువంటి క్రమం లోపల ఏ ఒక్కరు కూడా డబ్బులు ఆశించలేదు నిజాయితీగా వచ్చేళ్ళు ఉద్యమాలలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు పేరు పేరున ఉద్యమావంధనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు డబ్బులు ఆశించలేదు మీరు ఆర్థికంగా ఎట్ల అని చెప్పేసి అనేటువంటి క్వశ్చన్ కూడా మీ లోపల రావచ్చు సో నేను అనేది ఏంటంటే మాకు నల్ల వెల్లి నుంచి వెళ్ళి హైదరాబాదుకో సూర్యాపేటకో బహిరంగ సభలు అని చెప్పేసి మాకు నాలుగు బస్సులు పంపిస్తారు ఆ నాలుగు బస్సులు నింపాలి నాలుగు బస్సులు నింపిన తర్వాత ఇక్కడ తీసుకుపోయిన తర్వాత డ్రైవరు కండక్టర్ అని చెప్పేసి నాలుగు రోజుల్లో ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మంది అంటే మనిషికి ఐదు వందల రూపాయలు వాళ్ళకి టీటీపీన్లు ఇచ్చినా కూడా మినిమం ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు మా జేవులలోకి వెళ్ళి ఖర్చు అయ్యేటువంటి విధంగా ఉంటే అట్లాంటి వందల కార్యక్రమాలు చేసినాం ఒక్కటి కాదు వందల కార్యక్రమాలు అను నిత్యం కార్యక్రమాలు నల్లవెల్లిలో వెల్లిలో చెయ్యనటువంటి ప్రోగ్రాం లేదు ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నేను కానీ ఒక పదమూడు మంది పదిహేను మంది టీం మా మిత్రులతో కలుపుకొని ఒక పదిహేను మంది టీము ప్రతిరోజు నిత్యం రోడ్ల మీదనే ఇక వాడికి ఇడ్లీ ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళు చదువుతా తెలియదు వాళ్ళు తింటాలా తెలియదు వాళ్ళు ఉంటాలా తెలియదు వాళ్ళు ఏడిపోతారా తెలియదు మాకు ఉండబడినటువంటి ఆశా ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి దాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి రాజకీయ పార్టీలను ఎట్లా డీల్ చేయాలి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని రాజకీయ పార్టీల జెండాలను ఎజెండాలను పీకి పక్కకు పడేసి ఆ పక్క పడేసి కట్టగట్టి ఒక పక్కకు పడేసిన తర్వాత రాష్ట్రం వచ్చేంతవరకు మీ మీ పార్టీల జెండాలను పట్టుకోవద్దు అని చెప్పేసి నల్లబెల్లి మండలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లబెల్లి మండలంలో తీర్మానం చేసి నల్లబెల్లి మండలంలో నుంచే ఒక స్ఫూర్తి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి నడపగలిగను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు రైట్ సార్ మీరు చెప్పండి సార్ మీ సహచర ఉద్యమకారులు అంటే మీతో పాటుగా పాల్గొన్నటువంటి మీ సహచర ఉద్యమకారులు ఈరోజు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు మీరంటే ఎట్లాంటి పొజిషన్ లేకుండా ఉన్నారు మీరు మరి మీ సహచర ఉద్యమకారుల పరిస్థితి కూడా సేమ్ ఇదే రకం ఉందా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వృత్తిరీత్యా నేను తెలంగాణ మూమెంట్లో వండుకుంటున్నా నేను ఎల్ఎల్బి చేసిన తర్వాత నేను ఇలా చేసుకుంటా నేను ఇక మనకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పి పోయి కోర్టులో అంబర్ వాసు దగ్గర జూనియర్గా చేరి రెగ్యులర్గా కోర్టుకు పోయి వెళ్ళేవాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది ఉద్యమ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయ్యాడు కొంతమంది అందులో కొంతమంది ఒక స్థాయిలోనే పోస్ట్ పొజిషన్లోనే ఉన్నారు కొంతమంది సర్పంచులు కూడా అయినప్పుడు అప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు గ్రామానికి అధ్యక్షునిగా ఉండబడినటువంటి వాళ్ళు కొంతమంది సర్పంచులు కూడా ఉదాహరణకు రేలకుంటకు సంబంధించినటువంటి రమేష్ అని ఒక ఉండే అప్పుడు అక్కడ గ్రామ కన్వీనర్ అని ఆయన వాళ్ళ అవకాశం వచ్చింది వాళ్ళ సర్పంచ్ అయింది అదేవిధంగా ఇక్కడ మామిల్ల వీరపల్లి నుంచి అమరేందర్ అని అప్పుడు కన్వీనర్గా ఉండే ఆయన కూడా వచ్చింది ఇక్కడ శనిగారం నుంచి రాజేష్ అంటే అయిన అంటే ఇట్లా ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమందికి రాజకీయ అవకాశాలు వచ్చినాయి కొంతమంది రాజకీయంగా పదవులలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కొంతమంది ఏ పార్టీ లేకుండా ఉద్యోగాల కొరకు చదువుకునేటువంటి వాళ్ళు కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు వివిధ రంగాలలో ప్రస్తుతానికి ఉన్నారు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు ఓకే సరే ఒక ఒక ఉద్యమకారుడిగా మీరు ఈరోజు సంతృప్తికరంగా ఉన్నారు అంటే సంతోషకరంగా ఉన్నారు అంటే ఈరోజు ఒక పండగ వాతావరణం ఉంది బయట మీలో అదే పండగ వాతావరణం అయితే నాకైతే అవపడట్లేదు సో ఏంటి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు జరగకముందు ఉద్యమం జరిగే సందర్భంలో మనకు డిసెంబరు తొమ్మిదవ తారీఖున చిదంబరం గారు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు చిదంబరం గారు రాత్రి పదకొండున్నర ప్రాంతంలో ఒక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పి ప్రెస్లో మనకు వార్తలు వస్తాయి వచ్చే సందర్భంలో అప్పుడు మేము ఎక్కడున్నామంటే నేను నర్సంపేట పోలీస్ స్టేషన్లో నన్ను అంటే తెల్లారితే విద్యార్థి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి జాక్ వాళ్ళు చెలో అసెంబ్లీ కార్యక్రమం పెడతారు పెట్టేటువంటి సందర్భం మేము దానికి పోవడం కొరకు మీకు సన్నద్ధమయ్యేటువంటి సందర్భంలో ఈ నర్సంపేట అప్పుడు నర్సంపేటలో ఉండబోయినటువంటి వాళ్ళని మొత్తం కూడా సుమారుగా అంబర్ శ్రీనివాసు ఇక టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు ప్రజా సంఘాలు కుల సంఘాలకు సంబంధించినటువంటి సుమారుగా ఒక రెండు వందల మందిని అరెస్ట్ చేసి ఎవరు కూడా పోవద్దని చెప్పి అందులో వాళ్ళను పోలీసులు ఒక్క కస్టడీలోకి తీసుకుంటారు కస్టడీలోకి తీసుకున్న తర్వాత నేను ఒక్కనే వాళ్ళు దొరక ఆ రోజు నేను దొరికినటువంటి సందర్భంలో పవన్ అప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి ఉంటనే ఆ సందర్భంలో ఇక్కడ నుంచి కొన్ని వేల మందిని తీసుకుపోతారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎప్పుడైతే పోలీసు వాళ్ళకి చేరుతుందో నా యొక్క ఆచి కొరకు వీళ్ళందరినీ కూడా సుమారుగా పొద్దున అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు సాయంత్రం దాకా నేను నేను పోలీస్ స్టేషన్ పోయేదాకా కూడా వాళ్ళని రిలీజ్ చేయాలి చివరికి నేను పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నేను ఆల్రెడీ నైట్లో మనం హైదరాబాద్ పోవాలి కాబట్టి నేను ఆల్రెడీ రూమ్లో పోయి పండుకున్న సెలసి పెట్టి వాళ్ళు పనుకున్న తర్వాత సాయంత్రం ఐదు గంటల లేచి సెల్ అని చేస్తారు నాకు మా ఉద్యమ గురువు అంబర్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేస్తున్నాడు చేసి ఎక్కడున్నావు తమ్ముడు ఆటకి పలానా కాడు ఉన్నా అన్న చెప్తే నువ్వు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ అని చెప్పారు పోయే వరకు నాకు వరకు మీరు రెండు వేల రెండు వందల మంది నాకు ఏది ఎదురు చూస్తే నాకు బస్సు ఆ సందర్భం ఈ రోజు గుర్తొస్తుంది అదేవిధంగా ఆ రోజు లాస్ట్కు అందరినీ పోలీసులు కస్టడీ నుంచి వాళ్ళందరినీ రిలీజ్ చేసి ఒక ఐదుగురిని మాత్రం ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం ఒకటి నేను రెండోది అంబడి శ్రీనివాస్ మూడోది తోటకూరు రాజు నాలుగోది సామ్రాజ్ మల్లేశం ఐదోది అడ్వకేట్ రమేష్ సార్ ఈ ఐదుగురిని పోలీసులు కస్టడీలో పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా రిలీజ్ చేసి ఆ తర్వాత అప్పుడు సుధాకర్ గారు ఎస్ఐ గారు ఉండే నర్సంపేటకి ఎస్ఐ తను మాకు భోజనం ఏర్పాటు చేయడం కొరకు బిర్యానీ తీసుకొచ్చి పైకి తీసుకుపోయి మీరు భోజనం చేయండి అది బిర్యానీ ప్యాకెట్ అది పెట్టి పోయిండు మేము భోజనం కొరకు చేతులు కట్టుకొని అన్నం తిందామని అక్కడ కూర్చున్నాం అంతనే ప్రక్రియ వస్తుంది అందరి చిదంబరం ప్రకటన రావడంతో మాకు చాలా సంతోషం అనిపించింది అంటే తెలంగాణ పక్ తెలంగాణ కొరకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ వచ్చే క్రమంలో మేము మేము పోలీస్ స్టేషన్లో రాత్రి పన్నెండు పన్నెండు గంటల సుమారు పన్నెండులో దాకా ఉన్నాం ఆ రోజు నర్సంపేటలో ఉండబడినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఎవరైతే రెండు వందల మంది పేరు వాళ్ళతో పాటు ఇంకో రెండు వందల మంది మొత్తం కూడా సుమారు ఒక వెయ్యి బైక్లతోనే నర్సంపేట మొత్తం గల్లిగలు తిరిగిన ఆ రోజు ఆ సందర్భం ఈరోజు ఇక్కడ ఉంది కానీ సంతోషం అనిపించింది కానీ దాని కొరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆశయాలు సాధించే కాడ కొంతమేరకు అభివృద్ధి జరిగినా కానీ అనుకున్న స్థాయిలో ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఉద్యమకారులకు సంబంధించిన విషయంలో కానీ ఆత్మ తీసుకునే కుటుంబాలకు కానీ ఆ ఉద్యమ ఈ ఈ రకంగా వాళ్ళ యొక్క ఆశయాన్ని నెరవేర్చలేదని ఒక చిన్న బాధ్యత అసంతృప్తి ఉన్నది అభివృద్ధి కొంత జరిగినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ జరగాల్సినటువంటి అవకాశం ఉండే ఓకే సార్ ఇప్పుడు మీరెందుకు ఒక ఉద్యమకారుడిగా మీరు ఎందుకు ఒక లీడర్గా ఎదగలేకపోయిల్లు ఎందుకు ఎదగలేకపోయారు అంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కే ప్రయత్నం చేసి లేకుంటే మీరే కావాలని చెప్పేసి వేరే సైడ్ ట్రాక్ తీసుకున్నారా దీని ఎట్లా చూడాలి వాస్తవానికి మాకు రాజకీయ ఆలోచన లేకుండే ఉద్యమంలో ఉద్యమకారులుగా గుర్తింపు ఉండాలని చెప్పి అనుకున్నాం మేము వాస్తవానికి ఇక్కడ మాకు టీఆర్ఎస్ పార్టీకి మీరు అడిగారు గాట్ క్వశ్చన్ ఇక్కడ వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీకి మాకు వ్యక్తిగతంగా ఇలాంటి గొడవలు లేదు మేమేమో ఒక మేధావి వర్గం రామ్ సారు ఇక్కడ నర్సంపేట నియోజకవర్గంలో అంబడి శ్రీనివాసు ఒక లాయరు అక్కడ ప్రొఫెసరు ఓ మేము కూడా అప్పటివరకు మేము లాజ్ అవుతున్నటువంటి వ్యక్తులుగా ఓ ఓ విద్యావంతులం కాబట్టి ఒక పొజిషన్లో ఉండబడినట్టు వీళ్ళ వీళ్ళ వీళ్ళతో మనం ఆర్గనైజేషన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి మేము సార్ సార్తో ఇక్కడ శ్రీనివాస్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా కూడా మా ఉద్యమం కొడసాయి మేము ఆ ఏర్పడేటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీ జెండాతో పెట్టాలని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు ఆ పార్టీ జెండాతో జే జెండా కిందనే మేము మేమనే మా మధ్యలో ఈ ఈ ఘర్షణే ఎక్కువ జరిగేది దానివ దాని వల్ల ఇక్కడ నరసంపూడి నియోజకవర్గంలో కానీ నల్లబెండో కానీ వాళ్ళు పార్టీ జడ్డ పట్టుకొని చేసేది మేము జేఏస్ జెడ్డ పట్టుకొని చేసేది మాకు కలసారు మా కలిసి వచ్చేవాళ్ళు వాళ్ళకి కలషులు వాళ్ళకి ఈ ఘర్షణే ఉండేది కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద ఎవరికి పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవరికి కూడా గొడవలు లేవు యా ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఉద్యమంలో మీరు చేసినటువంటి పాత్ర చాలా బాగా చెప్పున్నారు ఇందాక మీరు సో మీరు ఎందుకని టీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అవ్వలేకపోయారు అంటే పార్టీ పరంగా చూసుకుంటే అంటే ఉద్యమకారులు అందరూ చాలామంది పార్టీ పరంగా పార్టీలకు వెళ్ళాలనే కుతూహలతో ఉండే ఉంటారు నాకు తెలిసి అయితే మీరు ఎందుకని పార్టీలకు జాయిన్ అవ్వలేకపోయిళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉద్యమకారుడు అని చెప్పుకునే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన మేనిఫెస్టోలో బుర్రలు అడగలే బర్రెలు అడగలే ఆయా వర్గాల ప్రజలు ఆయా పనులు చేసుకుంటూ పోవాలనుకుంటూ ఈరోజు విద్యను కార్పొరేటర్ వ్యవస్థలోకి తీసుకెళ్లడం జరిగింది ప్రైవేటు యూనివర్సిటీలు కావచ్చు ప్రజలకు విద్యను దూరం చేయాలనే ఒక కాన్సెప్ట్తోని ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది ఎందుకంటే ఈరోజు గొర్రెలు అని బర్లు అని అడగలే ఉద్యోగాలు కావాలన్ను రైతులు మంచిగా ఉండాలని నీళ్లు కావాలన్నో నిధులస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని కోరుకున్న వాళ్ళం ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు సన్న పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు రాజకీయంగా ఒక ఏదో ఒక పార్టీలోకి ఎందుకని వెళ్ళలేకపోయిల్ అంటే ఉద్యమాల్లో ఉన్నటువంటి మీరు టీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకని ముగ్గు చూపలేకపోయి వాళ్ళు ఉద్యమ ఆ పార్టీలో చేరపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు వ్యతిరేకించిన ఉద్యమ ద్రోహులందరినీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వాళ్ళను ఆయన క్యాబినెట్లో మంత్రిగా నిర్ణయించుకోవడం మేము ఒక ఆత్మాభిమానంతో ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసినామో ఆత్మాభిమానం లేను మాత్రమే ఆ పార్టీల జేనేళ్ళు నిజమైన నిఖార్సైన కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ దూరంగానే ఉన్నారు యా సార్ ఈరోజు ఒక పండగ వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక ఉద్యమకారుడిగా ఏం చెప్పుకుంటారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పండుగ వాతావరణానికి సంబంధించినటువంటి దాంట్లో అందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆకాంక్షలు నెరవేరే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత అంతేకాకుండా మీ బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ఒక్కసారి మా మిత్రులందరినీ కూడా గుర్తు చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది సో ఆ రోజు మాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులలో ఒక నాతో కలిసి ఇద్దరు ఇక్కడే ఉన్నారు మిగతా మిత్రులు కూడా ఆ రోజు ఏ టైం అంటే ఆ టైంలో ఎప్పుడంటే అప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా కలిసి వచ్చి మాతో అడుగులో అడుగు వేసినటువంటి మిత్రుల్ని కొంతమందిని ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో ఎన్నమల నర్సయ్య గారు ఉంటారు వారు కూడా ఆర్థికంగా బాగా లాస్ అయ్యి వాళ్ళ కొడుకును కోల్పోయాడు ఉద్యమ టైంలో వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకుండా ఉండడం మూలంగా వాళ్ళ కొడుకు కొడుకును కోల్పోవడం జరిగింది అంతే విధంగా అదేవిధంగా సో పరికి కోర్నెల్ గారు ఉంటారు వారు కూడా ఆర్థికంగా లాస్ కావడం జరిగింది తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ ఇవాళ ఒక్కొక్కరుగా ముత్యాల కర్ణాకర్ గారు కావచ్చు ఐలయ్య గారు కావచ్చు పిట్టల సదయ్య గారు మొన్ననే స్వర్గశ్రీ తర్వాత పిట్టల వెంకన్న గారు ఉంటారు త్రికోపిల వైకుంఠం గారు ఉంటారు ఊటుకూరి చక్రపాణి గారు ఉంటారు ఏఎం రాము గారు ఉంటారు అదేవిధంగా జనగాం నాగేశ్వరరావు గారు ఉంటారు వీరంతా కూడా ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు సుభాన్ గారు ఉస్మాన్ గారు వీరంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ నల్లబెల్లి మండలంలో బస్ స్టాండ్ వేదికగా అనేక రకాల ప్రోగ్రామ్స్ వాళ్ళ ద్వారా చేయడం జరిగింది వారి యొక్క కృషి ఫలితం వారి యొక్క శ్రమనే ఇలా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకం అయింది ఉద్యమాలకు ఇది ఒక ఎప్పుడూ ఈ యొక్క ఉద్యమాన్ని మొదలుపెట్టిన మొదలుపెట్టినప్పటి నుంచి మొదలుకొని చివరి చిట్ట చివరి వరకు రాష్ట్రం సిద్ధించేంత వరకు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆహర్నిశలు పనిచేసి వాళ్ళు ఆర్థికంగా అయ్యి రాజకీయంగా లాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు మీ కుటుంబాలు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఒక భరోసా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే సార్ ఇప్పుడు మీలాగే నిరుత్సాహంతో ఉన్నటువంటి మీ సహచర ఉద్యమకారులు వాళ్ళ గురించి ఇంకేమైనా చెప్పుకోవాలను అంటే అంటే మీకు తెలిసినంత వరకు మీ మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారుల గురించి మీరు చెప్పుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుత్సాహంతో ఉన్నటువంటి ఉద్యమకారులకు ఏం చెప్పుకుంటారు ఇంత పెద్ద రాష్ట్ర ఆకాంక్షని ఆకాంక్షనే నెరవేర్చడం మనకు ఈ యొక్క పరమైనటువంటి సమస్యలు పెద్ద సమస్యలు కాదు ఇవి రాబోయే రోజులలో వీటిని అన్నింటినీ కూడా అధిగమించుతాము మీరు అందరూ కూడా ధైర్యపడవద్దు అని చెప్పేసి అని ఒక భరోసా మాత్రం ఇవ్వగలుగుతాం అంతకంటే ఇప్పుడు వాళ్ళకు మనోధైర్యం ముఖ్యము వాళ్ళ ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల కొంత ఆలోచన చేసి ఇప్పటికైనా వీళ్ళను ఆర్థికంగా కొంత వీళ్ళకు వెసులుబాటు కల్పించి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అని మాత్రం ఒక ప్రభుత్వానికి తెలియజేస్తూ అదేవిధంగా ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా ఆధైర్యపడొద్దు అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం అయితే జరుగుతా ఉంది రైట్ సార్ మీరు చెప్పండి సార్ ఒక ఉద్యమకారుడిగా మీలాంటి నికార్స్ అయినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో కానీ ఈ మండలంలో కానీ తెలంగాణ కొరకు కుటుంబాలను వదిలిపెట్టుకొని అన్ని రకాల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నష్టం ఎవరికైతే జరిగిందో వారిని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత కనీస ధర్మం ఇక లోకల్లో ఉండబడినటువంటి లీడర్లపైన ఉన్నది అధికార పార్టీకి సంబంధించిన లీడర్లపైన ఇప్పటికైనా వాళ్ళని కనీసానికి గుర్తించి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఇప్పుడు అన్నీ ఇప్పుడు బీసీలకు ఏ రకంగా కార్పొరేషన్ ఉందో ఎస్సీలకు ఎస్టీలకు ఏ రకంగా కార్పొరేషన్ ఉందో ఖచ్చితంగా ఉద్యమకారులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పటికైనా తీసుకోవాలి ఎందుకు అంటే వా వాళ్ళ యొక్క పుష్ పైన ఈరోజు మీరు పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము ఉద్యమం చేసినటువంటి సమయంలో ఇక్కడ ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు కొంతమంది వివిధ పార్టీలలో వివిధ వ్యవస్థలలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడకపోతే కూడా సరైనది కాదు అందుకే మేము ఈ నల్లబెల్లి మండలంలో ఒక ఉద్యమ చైతన్యాన్ని రగల్చడం కోసం పాదయాత్ర కూడా చేయడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో ఆ పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా కాలినడికనే ప్రతి గ్రామం కూడా తిరిగినాం ఆ తిరిగినటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా అప్పుడున్నటువంటి నాయకత్వం అప్పుడు తెలంగాణ సమాజం తెలంగాణ కావాలని బలంగా కోరుకునేటువంటి వ్యక్తులందరూ కూడా మాకు స్వాగతం పలికి భోజనం పెట్టి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి యొక్క ఉద్యమకానికి ఉద్యమ బిడ్డలకు తెలంగాణ వాదులకు ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ మనము ఈ యాభని మిల్లు పక్కపట్టు కూడా ఆ సందర్భంలో విద్యార్థులతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతోటి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభను ఏర్పాటు చేసే అటువంటి సందర్భంలో డబ్బులు లేకపోయినా ఆ కార్యక్రమాన్ని ఎట్లయినా మనం విజయవంతం చేరపు ఆ రోజు సుమారుగా ఒక యాభై మంది ఆ రోజు తెలియజాక నిద్ర లేకుండా ఆ రోజు కష్టపడే ఒక డయా చేయడం కానీ పిల్లలను స్టూడెంట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ విద్యార్థులకు ఆ విద్యార్థులను తీసుకొచ్చినటువంటి ఉద్యమకారులకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఒక ప్రజా చైతన్య యాత్రతో కూడా ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ కొరకు కొట్లాడాలి తెలంగాణ కొరకు ప్రయత్నం చేయాలి మనం అందరం కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఒక చైతన్య యాత్ర పేరుతో కూడా జీబీ యాత్ర పేరుతో కూడా ప్రతి గ్రామంలో పోయి గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది వేసినటువంటి సందర్భంలో కూడా సహకరించినటువంటి వాళ్లకు అదేవిధంగా రోడ్డు మీద ఆ సందర్భంలో నా పైన కూడా ప్రత్యేకంగా దాడి కూడా జరిగింది ఆ దాడి కూడా ఉద్యమంలో భాగంగానే జరిగింది ఇప్పుడు అది ఎవరనేది కూడా అసంభవం కానీ ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఆ సందర్భంలో జరిగినటువంటి వాళ్ళు కూడా అప్పుడు ఆ శని కావాల్సినవి నాకు ఇలాంటి అది ఇప్పుడు మనసులో కూడా లేవు వాళ్ళు కూడా ఇప్పుడు మేము అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం కానీ ఆ సందర్భాలు కూడా జరిగినటువంటి సందర్భం అయితే తెలంగాణ ఉద్యమంలో ఈ నల్లబెల్లి మండలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రికార్డు తీస్తే ఆ రికార్డులో మన రెండో స్థానంలో ఉంటుంది ఈ నల్లబెల్లి మండలం ఉద్యమ టైంలో ఆ ఉద్యమం బాగా జరిగినటువంటి ఏరియాలలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ చేస్తే నలవైలు కూడా రెండో స్థానం వచ్చింది ఆ రోజులలో కాబట్టి ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా ఉద్యమకారులను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీని అవయన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండబోయినటువంటి వాళ్ళు కూడా ఎవరిని కూడా ఉద్యమకారులను అవేళన చేయకండి మీరు అప్పుడు వేరే పార్టీలో రాజకీయంగా మీరు వేరే పార్టీలోనే లబ్ధి పొందినటువంటి సందర్భం మీరు రాజకీయ అవకాశాల ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అయితే రావచ్చు రావద్దని కాదు కానీ ఆ రోజు అవేళన చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కువ ఉన్నారు అయినా కూడా మీరు ఉద్యమకారులను గుర్తించారు గౌరవించాలని చెప్పి వారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఉద్యమం టైంలో మీకు బాధను కలిగించినటువంటి సంఘటన అంటూ ఏమైనా ఉందా మాకు తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో రచ్చబండ టూ కార్యక్రమం అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు పోలీసుల నిర్బంధంతో బాగా బీ సీరియస్గా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నది ఆ కార్యక్రమంలో మా సహచరుడు పవన్ తాళ్ళ సునీల్ అంబడి శ్రీనివాస్ మా గురుగారు ఎంపీడీఓ రాజమౌళి గారిని కిడ్నాప్ చేస్తారు ఎందుకంటే ఉద్యమస్థిగా అనేది తెలుస్తుంది ఆ సందర్భంలో ఉమ్మడి శ్రీనివాస్ గారిని పోలీసులు చండ్రోపేట నర్సంపేట కానపురం ఐదు పోలీస్ స్టేషన్లు తిప్పి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ సందర్భంలో ఆల్రెడీ అప్పుడున్న ఎస్పీ గారు కూడా అంబర్సీన్ మీద బాగా సీరియస్గా యాక్షన్ ప్లాన్ చేసిండు ఆ సందర్భంలో టవర్ ఎక్ను ఇక్కడున్న ఎస్ఐ గారు బాలాజీ వరప్రసాద్ గారు అని ఇప్పుడు సిఐ గారు కావచ్చు మాకు ఇక్కడున్న లోకల్ పోలీసులు ఎల్లవేళలా ఒక తెలంగాణ ఉద్యమానికి ఎంఆర్ఓ ఆఫీస్ ఉద్యోగులైన ఎంపీడీఓ ఆఫీస్ ఉద్యోగులైనా పోలీస్ శాఖ వారైనా మాతో పాటు సహచర ఉద్యమంలో భాగస్వామ్యులై అంటే ఒక ఉద్యమకారుని మీద దాడి చేస్తే కొంతమంది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆ సందర్భంలో మనం ఎవరి కోసం చేస్తాను ఎందుకోసం చేస్తాను ఈ తెలంగాణ వస్తే ఏమవుతుంది రాకుంటే ఏం జరుగుతుంది అనేది జరిగే క్రమంలో ఒక ఉద్యమకారుని మీద దాడి జరిగితే కనీసం అప్పుడున్న ఉద్యమ పార్టీ స్పందించలేదు అదే బాధ కలిగింది ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఉద్యమం టైంలో ఇంకా మీకు ఏమైనా మరుపురాని సన్నివేశాలు లాంటివి ఏమైనా మిగిలిపోయా ఇంకా ఏమైనా తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా నడపడానికి గల కారణము మాకున్నటువంటి మమ్మల్ని ఎప్పుడు నిత్యం మమ్మల్ని ఎన్నంటి ఉండి మమ్మల్ని పూజ చేస్తూ మమ్మల్ని ఎటువంటి కేసుల పాలైన కేసుల కేసులైనా మాకు మనోధైర్యాన్ని ఇస్తే మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అంబర్ శ్రీనివాస్ గారికి ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా మేము ఆయన నాయకత్వంలో పనిచేసినందుకు ఆ ఉద్యమ టైంలో పనిచేసినందుకు మాకు ఎంతో గర్వంగా ఉన్నది కూడా అదేవిధంగా ఈ నల్లబెల్లి మండలంలో మేము ఒక నిస్వార్థమయంగా నిస్వార్థంగా ఎక్కడా కూడా ఒక మొక్కవోని దీక్షతోటి మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ ఒక నాలుగైదు సంఘాలు గుర్తించినాయి మమ్మల్ని ఆ సంఘాలు గుర్తించి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ నాలుగు సంస్థలు కూడా ఈ నాలుగు సంస్థలు కూడా మమ్మల్ని అందరినీ కూడా సన్మానించడం జరిగింది అది జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి గుర్తుగానే మిగిలిపోతుంది అది ఒకటేమో ఆర్యవైశ్య సంఘం నుంచి వెళ్ళి గంధ మన గంగిశెట్టి శ్రీనివాసు గుప్తా గారు అదేవిధంగా పద్మశాలి సంఘం నుంచి వెళ్ళి భోగ వీరభద్రయ్య గారు అదేవిధంగా మన కాలోజీ ఫౌండేషన్ నుంచి కాలోజీ ఫౌండేషన్ నుంచి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ రామకృష్ణ గారి చేతుల మీదుగా మేము సన్మానం పొందడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా మమ్మల్ని అందరినీ గుర్తించి మేము ఒక అయినటువంటి ఉద్యమకారులుగా మమ్మల్ని మళ్ళోసారి ఆర్డీఓ రామకృష్ణ గారి చేతుల మీదుగానే మాకు సన్మానం అనేది ఎంపీడీఓ ఆఫీస్గా జరిగింది ఇవన్నీ కూడా మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి సంఘటనలుగానే మాకు మిగిలిపోతాయని చెప్పేసి అని చెప్పు ఓకే సార్ ప్రజెంట్ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సో ప్రభుత్వంతో నేరుగా ఏమైనా ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు సర్టిఫికేట్లతో పాటు వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాల్సినటువంటి కనీస బాధ్యత ధర్మం ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఇది ఖచ్చితంగా తక్షణమే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈరోజు పండగ వాతావరణం ఉంది కానీ చాలామంది ఉద్యమకారులు నిరుత్సాహం అంటే వాళ్ళ సొంత ఆస్తులని కోల్పోయినటువంటి పరిస్థితి వాళ్ళు నిజంగా ఏడుస్తూ ఉన్నారు అంటే ఒక పక్కన చూసుకుంటే సంతోషం ఇంకో పక్కన చూసుకుంటే బాధ ఇది దేనికి సంకేతంగా చూడాలి ఎన్నో ఆశయాలతోటి ఎన్నో లక్ష్యాలతోటి ఈ తెలంగాణ సమాజంతో బాగుపడితే అందులో నేను కూడా ఒక్కని కాబట్టి నేను కూడా బాగుపడతా అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నారు అందులో ఆ అనుకున్న స్థాయిలో వాళ్ళ యొక్క బతుకులు మారలేవు కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ రకంగా బాధపడుతున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందువల్లనే ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని అందుకే మేము ఈ సందర్భంగా నేను అందుకే చెప్తా ఉన్నాను ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఉద్యమం టైంలో మీకు ఏమైనా మరుపురాని స్మృతులు లెక్కన ఏమైనా మిగిలిపోయాయా అంటే మీరు చేసినటువంటి ఘట్టాలలో ఓకే సార్ తెలంగాణ ఉద్యమంలో మా గ్రామానికి చెందిన వ్యక్తి ఆకుల సాంబారావు గారు అనేక వేషాధారణ అనేక వేషధారణలు వేసి అలాగే నల్లబెల్లికి సంబంధించిన వడ్లూరి సత్యం మిత్రుడు స్టీఫిఎన్ రవీందర్ దగ్గర దెబ్బలు తిని ఇప్పటికీ కూడా ఆరోగ్యం కోరుకోలేని పరిస్థితుల వల్ల కుటుంబం చిన్న భిన్నం అవుతూ ఉన్నది అలాగే మావిండ్ల ఐలే అని ఇంకో ఉన్నాడు వాళ్ళతో పాటు నవంబర్ పదకొండు నెక్కొండ నెక్కొండలో రైలు రోకో కార్యక్రమంలో మేము రైలు రోకో కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో మాకొక అబ్బాయి తండ్రి తల్లిని కోల్పోయిన అబ్బాయి మాకు మా దగ్గరికి వచ్చి మూడు రోజులు బట్టి అన్నందినగా ఏడుస్తున్న క్రమంలో ఆ అబ్బాయిని చీరదీసి ఆ అబ్బాయిని చదివించి ఆశ్రమంలో చదివించి ఈరోజు కూడా మా దగ్గరనే ఉంటూ ఉన్నాడు అబ్బాయి పేరు అమన్ ఇప్పటి వరకు ఇప్పుడు నైన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇది మా ఉద్యమంలో మరుపురాని సంఘటన ఓకే సార్ ఈ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఒక నిఖార్స్ అయినటువంటి ఒక ఉద్యమకారుడిగా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ రాష్ట్ర ప్రజానికని కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫైనల్లీ ఏమైనా చెప్పుకోవాలనుందా ఫైనల్ వన్ ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో చేయి చేయి కలిపి అందరికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉద్యమ ఆకాంక్షల కోసం పోరాడుతూ మన ఉద్యమకారులను గుర్తు గుర్తించిన బీవీఆర్ యజమాన్య ఛానల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం రైట్ సార్ మీరు చెప్పండి సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఒక ఉద్యమకారుడిగా ఏం చెప్పుకుంటారు ఫైనల్ వన్ సో మేము చెప్పే అటువంటి దాంట్లో ఒక మిత్రుడు పేరు మనకి అనేక మంది ఉన్నారు అందులో మాకు గుర్తున్నాయి కొన్ని కొన్ని అందులో జన్ను ప్రభాకర్ గారు కూడా మాకు అప్పుడు ఉద్యమంలో మాతో చేదుడు వాదుడిగా పనిచేసినారు వారికి కూడా సో ఎటువంటి ప్రాబ్లం జరగద్దు అని చెప్పేసి అని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించినటువంటి ఈ పండుగ వాతావరణం జరుపుకునేటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన ఆ రోజు ఉద్యమాలకు ఈ పండుగ జరుపుకునేటువంటి వాతావరణం ఏర్పాటు ఏర్పాటు కావడానికి పనిచేసిన కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడో వరంగల్ నుంచి వెళ్ళి మాల్మూర ప్రాంతమైన నల్లబెల్లి గ్రామానికి వెతుక్కుంటూ మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రైట్ సార్ మీరేం చెప్పుకుంటారు సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ వన్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క లైవ్లో మేము కేవలము ఈ ప్రభుత్వంని లేకపోతే ఈ ప్రభుత్వంలో పరిపాలకులుగా ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులను అదేవిధంగా తెలంగాణ కొరకు పనిచేయనటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే ఇంకా మమ్మల్ని అవమానపరిచినటువంటి వాళ్ళను లేకపోతే మమ్మల్ని మా పైన దారి చేసినటువంటి వాళ్ళను వాళ్లకు ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళని అగౌరవపరచాలనో ఈ యొక్క ఇంటర్వ్యూ కాదు వాస్తవానికి వాస్తవ విషయాలు గ్రహించి ఇప్పుడు మేము మాట్లాడినటువంటి మా యొక్క ఉద్యమకారులు ఎవరైతే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నామో ఇది అందరి ఉద్యమకారుల యొక్క ఆవేదనగా గుర్తించి ఈరోజు మేము అన్నటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఉద్యమకారుల గుర్తింపునిచ్చు ఇస్తూ వారికి ఒక సర్టిఫికేట్ని ఇవ్వాలని అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాల తర వాళ్ళ కుటుంబ పిల్లలు కూడా మా యొక్క వ్యక్తులు ఫలానికి ఉద్యమకారులు అనేటువంటి ఒక గుర్తింపు వచ్చే విధంగా సర్టిఫికేట్ చేయాలని వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆర్థికంగా బలోపేతం చేయాలని అదేవిధంగా ముఖ్యంగా నా యొక్క ఉద్యమ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులతో పాటు నాకు చాలామంది సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు అదే ముఖ్యంగా నేను కొంతమంది గురించి చెప్పాలి ఎందుకంటే నర్సంపేట నుండి నాకు అది చిన్న వయసు ఇరవై సంవత్సరాల వయసులోనే నా మీద చాలా గురుబాధ్య అంటే చాలా పెద్ద బాధ్యతను పెట్టినరు ఆ బాధ్యతను నేను సాధ్యమయ్యేంత వరకు ఎక్కడ కూడా ఆ బాధ్యతను ఎక్కడ కూడా విస్మరించలే నా మీద పెట్టినటువంటి ప్రతి బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి తెలంగాణ వచ్చేదాకా కృషి చేసిన ఆ బాధ్యతను పెట్టినటువంటి అంబర్ శ్రీనివాస్ వారి గారికి గారికి కానీ గుట్టి రామచంద్రరావు గారికి కానీ డాక్టర్ జగదీశ్వరరావు గారు కానీ అదేవిధంగా ఈ నెలబెల్లి మండలంలో నాకు అన్ని విధాలుగా సూచనలు సలహాలు ఆర్థికంగా సాయం చేసి ముందుకు తీసుకుపోయినటువంటి కందుల గోవర్ధన్ సార్ టీచర్ కానీ అదేవిధంగా యాకుబరెడ్డి సార్ కానీ అదేవిధంగా రాయబోస్ సార్ కానివ్వండి అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కానివ్వండి కొంతమంది చనిపోయినారు వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూర్చాలి అదేవిధంగా ముఖ్యంగా నాకు నేను సహజంగా నేను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన కాబట్టి ఈ నల్లబెల్లి మండలంలో ఉండబోయిన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి గూడెం నుండి కూడా అప్పుడు నాకు సపోర్ట్ చేసేవారు సపోర్ట్ చేసినటువంటి ప్రతి గూడెంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా నాతో రెగ్యులర్గా ఒక ఇరవై మంది ఆ ఉద్యమం టైంలో రోజు ఒక ట్వంటీ మెంబర్స్ నాతో తిరిగేది ఆ తిరిగేటువంటి వాళ్ళలో కేసులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా బొట్లసారే అయినటువంటి వ్యక్తి కానీ అదేవిధంగా కొయ్యేడ కుమారస్వామి అనేటువంటి వ్యక్తి కానీ అదేవిధంగా పెంబర్తి విష్ణు అనేటువంటి వ్యక్తి కానీ అదేవిధంగా ఆద్మీరా క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ అదేవిధంగా ఇంకా చాలామంది చెప్పుకుంటే చాలామంది నాతో ఇప్పుడు వాళ్ళు నా పైన కొంతమంది నాతో కలిసి మాట్లాడుతున్నారు కొంతమంది మాట్లాడుతు లేరు ఇతర రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క మా యొక్క భావాలను మా యొక్క అంశాలు మేమైతే ఇప్పుడు ఇప్పటివరకు మేమైతే తెలియపరిచినమో వాటిని పరిష్కరించే దిశగా మీరు ముందుకు పోవాలని పోయేటువంటి క్రమంలో కూడా ఉద్యమకారులు కూడా మిమ్మలను స్వాగతిస్తారు లేకపోతే ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది దీన్ని వేరే రకంగా కూడా స్వీకరించొద్దని తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా మమ్మల్ని గుర్తించి మా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు ఎప్పటికి కూడా మీకు వెళ్ళవేళ్ళలు కూడా మా యొక్క అన్ని విధాల కూడా సహకారాలు మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ముగిస్తూ ఉన్నాను రైట్ సో ఇదండి వారము ఈ రోజు నిఖార్స్ అయినటువంటి ఉద్యమకారులతో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ బాబాయ్ టేక్ కేర్